సైకో జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి, బులుగు బటన్, ఎర్ర బటన్. బులుగు బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, ఎర్ర బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలు చేసి బాధుడే బాధుడు. ఒంటెను ధర 200 రూపాయలు చేసి బాధుడే బాధుడు. గ్యాస్ ధర 1300 రూపాయలు చేసి 1300 రూపాయలు చేసే బాధుడే బాధుడు. ఇంకా బూమ్ బూమ్ ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ పైన కూడా బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇట్లా అన్ని పన్నులు పెంచి బాధుడే బాధుడు. ఇక్కడున్న సత్తెనపల్లి ప్రజలందరూ కోరుతున్నా, రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తెస్తాడు, ఉఫ్ఫను ఊదమంటాడు. ఊదదండి, ఊదదు. పరుపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావా అని గాలిపైన కూడా పన్నేసి బాధుడే బాధుడు చేస్తాడు ఈ జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, వృద్ధులకి ఇవ్వాల్సిన 6 లక్షల మంది పెన్షన్లు కట్, ఇంకా రైతులకి సబ్సిడీ ద్వారా ఇవ్వాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్. భారతదేశ చరిత్రలో 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఎన్నికల ముందల మహిళలకు హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ జగన్. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానన్నాడు. ఇస్తున్నాడా తల్లి? లేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడమ్మా? లేదు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తా అన్నాడు. ఏమా మద్యపాన్ నిషేధం చేశాడా? లేదు. గత 179 రోజులుగా తెలుగింటి ఆడపడుచులు ఎదుర్కొంటున్న సమస్యలు మీ లోకేష్ తెలుసుకున్నాడు. మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా. అందుకే బాబు గారు భవిష్యత్తుకే గ్యారంటీ అనే మేనిఫెస్టో ప్రకటించారు. దాంట్లో మహిళలకి మహాశక్తి అనే పేరుతో 4 హామీలు ఇచ్చారు. మొదటి హామీ ఆడబిడ్డనిది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు ఏం బ్రదర్? రే జగన్ ఎందుకయ్య అంత భయం? కరెంటు తీయాల్సినంత అవసరం ఉందా? మళ్ళీ చెప్తున్నా, ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు కలిగిన మహిళలకి, వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో ఎంత? 90,000 రూపాయలు ఇస్తాం. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం
15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? ఎంత? 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. మూడోది దీపం పథకం. ఈ జగన్ గ్యాస్ ధర 650 రూపాయల నుంచి 1,300 రూపాయలు పెంచితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ప్రతి సంవత్సరం 3 ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు జగన్ పెంచితే తెలుగింటి ఆడవర్చులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు. జగన్ యువతని నమ్మించి మోసం చేశారు. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు, చేయలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాడు, చేయలేదు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాడు, అది చేయలేదు. ఇంకా ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు, మడమ తిప్పాడు ఈ సైకో జగన్. యువగలాన్ని నేను విన్నాను, అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20,00,000 ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటున్నాడు. అంతేకాదు, ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే ప్రతి నెల 3,000 రూపాయలు యువగలం పేరుతో నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆపేసిన స్టడీ సర్కిల్స్, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, విదేశీ విద్య మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా యువతకి నేను హామీ ఇస్తున్నాను. ఈ సైకో జగన్ రైతుల లేని ఆంధ్ర రాష్ట్రంగా వదిలిపెడుతున్నాడు. కల్తీ ఇత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఏకంగా కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. పుండుపై కారం జల్లినట్టు మీ మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు ఈ జగన్. అందుకే రైతాంగాన్ని పిలిపిస్తున్నా, ఎవరినో వచ్చి మీటర్ బిగిస్తే ఆ మీటర్ని పగలగొట్టండి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీ భవన కార్యక్రమం కింద 20,000 రూపాయలు ప్రతి రైతుకి అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది.